ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో తాజాగా జరిగినటువంటి ఒక పరిణామం అధికార పక్షానికి ఎంత దెబ్బగా పరిణమించిందో, ప్రతిపక్షానికి మరి అంత ఊతమిచ్చేదిగా మారిపోయింది. ముఖ్యంగా ఎస్విబిసి చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన కేవలం 4-5 నెలల కాలంలోనే సినీ నటుడు పృథ్వీ ఆ పదవికి రాజీనామా చేసి బయటికి రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఆయన ఒక ఉచ్చులో చిక్కుకున్నారన్న విషయం ఆయనకే తెలియకపోవటం అత్యంత దారుణమైనటువంటి విషయం. ఆయన్ని ట్రాప్ చేయడానికి గత 1.5-2 నెలలుగా ఆయన్ని ట్రాప్ చేయడానికి అనేక రకాల ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక తెలుగు టీవీ ఛానల్, తెలుగుదేశంకు మద్దతుగా నిలబడ్డటువంటి టీవీ ఛానల్, అలాగే ఎస్విబిసి ఉద్యోగుల సంఘానికి నాయకత్వం వహిస్తున్నటువంటి కమ్యూనిస్టు పార్టీకి చెందినటువంటి కార్మిక సంఘం, మరికొందరు కలిసి పృథ్వీని ట్రాప్ చేయటానికి, ఉచ్చులోకి దించడానికి, ఆయనని పదవీ భ్రష్టుని చేయటానికి గత 1.5 రోజులుగా సాగుతున్నటువంటి ప్రయత్నాలు చివరికి ఫలించాయని చెప్పాలి. ఈ మొత్తం వ్యవహారం వెనక ప్రధాన ప్రతిపక్షం ఉంది, కొన్ని రకాల శక్తులు ఉన్నాయి, అలాగే ఆయన వ్యతిరేకులు కూడా ఉన్నారు. తాజాగా నేరుగా పృథ్వీకి వ్యతిరేకంగా మాట్లాడగలిగిన వ్యక్తిని కూడా మరి వైసీపీ మద్దతుదారుడుగానే ఉన్నటువంటి పోసాని కృష్ణమురళిని కూడా రంగంలోకి తీసుకొచ్చారు. ఒక సామాజిక వర్గం పైన అనుచితంగా వ్యాఖ్యలు చేశారన్న నెపంతో పోసాని కృష్ణమురళిని కూడా బహిరంగంగానే పృథ్వీపై ధ్వజమెత్తినమాట వాస్తవం. నిజానికి పృథ్వీకి ఉన్నటువంటి కొన్ని బలహీనతలను ఉపయోగించుకొని ఒక మహిళను ఎరవేసి ఆయనని ఆ పదవి నుంచి తప్పించడం కోసం సుమారుగా 1.5 నెలలుగా సాగినటువంటి వ్యవహారం ఆయనకే తెలియకపోవటం అత్యంత విషాదకరం, బాధాకరం. ఒక బాధ్యతాయుతమైన పదవిలోకి వచ్చిన తర్వాత కొన్ని నియమాలు, కట్టుబాట్లు బాధ్యతాయుతమైన అనేకంటే ఎస్విబిసి ఛానల్ లాంటి ఒక పవిత్రమైనటువంటి మరి ఒక సంస్థకు అధినేతగా నియామకం జరిగిన తర్వాత పృథ్వీ తన వ్యవహార శైలిని పూర్తిగా మార్చుకోవాల్సింది. కానీ ఆయన తనకు తెలియకుండానే తన ఉచ్చులో ఇరుక్కుపోయారు. నిజానికి గ్లామర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కొన్ని రకాల సంబంధాలు, బలహీనతలు ఇవన్నీ సర్వసాధారణమైనటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు. కానీ వారు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలోకి, ఒక ఉన్నతమైనటువంటి సమాజంలో ఒక గుర్తింపు పొందిన ఉన్నతమైనటువంటి పదవిలోకి వచ్చినప్పుడు వాటన్నిటికీ దూరంగా మెలగాల్సినటువంటి బాధ్యత ఆ వ్యక్తులపైన ఉంటుంది. ముఖ్యంగా రాజకీయపరమైనటువంటి రాజకీయ అనుబంధ సంఘాల్లో కానీ సంస్థల్లో కానీ పనిచేయాల్సిన వచ్చినప్పుడు, రాజకీయపరమైనటువంటి పదవి అయినప్పుడు మరింత బాధ్యతాయుతంగా ఉండాలి. కానీ పృథ్వీ తన బలహీనతలను మరి దాటి అధిగమించి ముందుకెళ్ళలేకపోయారు. ఆయనకున్నటువంటి బలహీనతల్ని క్యాష్ చేసుకొని ఒక టీవీ ఛానల్ కానీ, ఒక కార్మిక సంఘం, అలాగే ప్రతిపక్షం, మరికొందరు పన్నిన ఉచ్చుకి ప్రధాన కారణం ప్రభుత్వాన్ని కూడా అప్రతిష్ట పాల్చేయటం. అంటే పృథ్వీని నియమించడం ఎవరికి ఇష్టం లేకపోవడమో, లేదా కొంతమందికి పార్టీలోనే ఇష్టం లేకపోవడమో, మొత్తం మీద ఈ మొత్తం వ్యవహారం వెనక ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం. ఆయన నియామకాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారులుగా భావించాలి. నిజానికి ఈరోజు పదవికి రాజీనామా చేసిన తర్వాత పృథ్వీ చెప్పిన మాటలవే, తనను ట్రాప్ చేశారని, తాను మోసపోయారని, 1.5 రోజులుగా
తనను ట్రాప్ చేయడానికి లేదా ఈ ఉచ్చులో దించడానికి మరి అనేక రకాల ప్రయత్నాలు జరిగాయని ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఈ మొత్తం ఇంతదాకా ఈ మొత్తం వ్యవహారం ఇంతదాకా రావడానికి ముందే ఆయన మేల్కొని ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు, ప్రభుత్వానికి కూడా అప్రతిష్ట వచ్చేది కాదు. ఆయన కూడా జీవితంలో కోలుకోలేని విధంగా మరి ప్రచార మాధ్యమాల్లో జరిగినటువంటి ఈరోజు జరిగినటువంటి ప్రచారానికి ఆయన జీవితంలో తలెత్తుకోలేని విధంగా కోలుకోలేని విధంగా ప్రతిపక్షాలు దెబ్బతీశాయి. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీకి చెందినటువంటి ఉద్యోగ సంఘం, కార్మిక సంఘం ఈ మొత్తం వ్యవహారం వెనక సూత్రధారిగా నిలబడి ఒక మహిళను ఎరవేసి ఆయన్ను ఉచ్చులో దించాయి. ఏది ఏమైనప్పటికీ బాధ్యతాయుతమైన పదవుల్లో నియామకాలు జరిపేటప్పుడు ప్రభుత్వం కూడా ఆచితూచి వ్యవహరించాలన్న విషయం బుద్ధి వ్యవహారంతో స్పష్టమైపోయింది. బలహీనతలున్న వ్యక్తుల్ని లేదా తేలిగ్గా లొంగిపోయే వాళ్ళని లేదా మరి కొన్ని మీడియా సంస్థల్లో కానీ లేదా సినిమా రంగం నుంచి వచ్చిన వాళ్ళకి ఉండేటువంటి సాధారణ బలహీనతలు తెలుసుకొని మరి ఇలాంటి నియామకాలు జరపాలని ఇప్పుడు ప్రభుత్వానికి కూడా దాదాపుగా అర్థమైపోయి ఉంటుంది. ఏది ఏమైనా ప్రభుత్వం కళ్ళు తెరిచే లోపే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. ప్రతిపక్షానికి అంటే ప్రతిపక్షం ప్రభుత్వాన్ని విమర్శించడానికి మరో అస్త్రము దొరికినట్టయింది. ఏది ఏమైనా పృథ్వీ రాజీనామాతో వ్యవహారం ఒక కొంతవరకు సద్దుమణిగి ఒక కొలుక్కొచ్చే అవకాశం ఉంది. విజిలెన్స్ మరి దర్యాప్తు జరుగుతోంది. టీటీడీ విజిలెన్స్ అధికారులు ఈ మొత్తం వ్యవహారం పైన దర్యాప్తు జరుపుతున్నారు. దర్యాప్తులో ఒకవేళ ఇది నిజమని తేలినా తేలకపోయినా ఆయన మాత్రం పదవి నుంచి తప్పుకోవడం జరిగిపోయింది. కాబట్టి 100% ఆయన ట్రాప్లో పడ్డారు. కాబట్టి ఆ గొంతు తనది కాదని ఆయన బుకాయించిన ఒక మహిళతో ఆయన మాట్లాడినటువంటి సంభాషణకు సంబంధించినటువంటి టేప్లో ఆ గొంతు తనది కాదని ఆయన పదే పదే చెప్పినా అదేదో మిమిక్రీ చేశారని చెప్పుకొచ్చినా అది ఆయన గొంతే అని స్పష్టంగా తేలేటువంటి అవకాశం కనబడుతోంది. ఇందుకు కారణం ఆయన ట్రాప్లో పడిపోవటమే. ఆయన ట్రాప్లో పడ్డారు కాబట్టి ఆ గొంతు ఆయనదనే తేలిపోయేటువంటి అవకాశం కనబడుతోంది. ఏది ఏమైనా ఇది ప్రభుత్వానికి ఒక హెచ్చరిక సూచనగా మిగిలిపోవాలి. ఇక ముందైనా ఇలాంటి నియామకాలు జరిగేటప్పుడు సరైన వ్యక్తులను, సమర్థులైన వ్యక్తులను మరి ఎంచుకొని నియామకాలు జరపాలని ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకుంటుందని మనం ఆశిద్దాం.